జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని పరిపాలించడం మానేశాడు, ఆయన వేధించడం మొదలుపెట్టాడు, అందుకోసమే గవర్నమెంట్ కొంత ట్రాక్ దప్పుతున్నట్టు కనిపిస్తుందని ఒక కామెంట్ చేశారు. అట్లా ఉందండి, అంత ఆ స్థాయిలో వేధింపుల ఇది ఉందా? జరిగేది ఏం లేదు ఆంధ్రాలో ఫస్ట్ 3 to 4 మంత్స్. మీరు ప్రెస్ పోయి చెక్ చేయండి, ఈ ప్రభుత్వం ఏం చేసిందో మీరు చూడండి. వీళ్ళు ఏం చేయలే 3 నుంచి 6 నెలలు. కేవలం తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఏమన్నా ఏమైనా తిన్నారా అని చెప్పి ఎత్తుక్కునేదే చేశారు. అసలు ఒక్క మంత్రి ఒక అడుగు కూడా ఒక పని కూడా చేయలేదండి. వాళ్ళ పని అంతా ఒకటే, తెలుగుదేశం ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి కార్యక్రమం చెక్ చేసుకుంటారు. మొత్తం కక్ష 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 కక్ష, ఇంకా అక్కడ ఏమి దొరకల. తర్వాత ఏం చేసినారు, ఈ ఫాల్స్ కేసులు మొదలుపెట్టినారు. వీళ్ళు డెవలప్మెంట్ ఏమన్నా చేసినారా మీరు చెప్పండి నాకు ఒక్కటన్నా. నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తాను, ఈ ఇచ్చేది ఏదో ప్రభుత్వ ఆదాయం నుంచి 4-5 డబ్బులు ప్రజల జోబుల్లో పెడితే దీన్ని డెవలప్మెంట్ అంటారా, దీన్ని స్టేట్ డెవలప్మెంట్ అంటారా చెప్పండి. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ ద స్టేట్, ఇట్ ఈస్ ఓన్లీ మాటలే. ఆ ప్రజలకు ఏదో మనం జోబీలో పెడుతున్నాము, మనకు ఓట్లు పడతాయి అని క్యాల్కులేషన్తో పోతుండడు. డెవలప్మెంట్ అనేది లేదు. 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ మేము పెడతామని చెప్పి ఎంఓయూలు సైన్ చేసుకునే వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. పీపీఏ అగ్రిమెంట్లు రివ్యూ అప్పుడు మొత్తం ఇంటర్నేషనల్గా చెడ్డ పేరు వచ్చింది. రాసిన అగ్రిమెంట్లు ఎవరన్నా వెనక్కి పోతారా అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనేక సార్లు చెప్తే కూడా వీళ్ళ వైఖరి మార్చుకోలేదు. ఇచ్చిన కాంట్రాక్టులను క్యాన్సిల్ చేయటము, ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టాలో ఇండస్ట్రీస్ని కూడా ఆ విధంగా ఇబ్బందులు పెట్టినారు. ఇప్పుడు ఎవరు వచ్చి రూపాయి ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెట్టేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎక్కడన్నా ఈ ఇంటర్నల్గా ఏమైనా అండర్స్టాండింగ్ పెట్టుకొని మీరు ఇంత కొట్టేయండి లేకపోతే ఇంత చేసుకోండి అని అట్లాంటి ఈక్వేషన్ వీళ్ళు ఇస్తే తప్ప కొత్త ఇన్వెస్టర్ అనేవాడు వచ్చి అక్కడ పెట్టేవాడు ఎవరు లేరు. పాత లిక్కర్ పేమెంట్స్ తెలుగుదేశం ప్రభుత్వంలో లేకపోతే వీళ్ళు స్టార్టింగ్ డేస్ లిక్కర్ పేమెంట్స్ ఇంతవరకు ఇవ్వలేదండి. ఇంకా కంపెనీస్కి అంటే 16 నెలలు 17 నెలలు అయితే ఎన్ఆర్జీఎస్ వర్క్స్ డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. పాత చాలామంది కాంట్రాక్టర్లకు ఇప్పటికి ఇవ్వలేదు. ఇప్పుడు అందరూ బాధలతో వాళ్ళ దగ్గరకు వస్తే మాకు ఎంత పర్సంటేజ్ ఇస్తారు అని మాట్లాడుకుంటున్నారంట. ఏది వాళ్ళ పాత పేమెంట్స్ రిలీజ్ చేసేదానికి టోటల్ కొలాప్స్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఒక మాట అంటే హార్డ్ కోర్ వైసీపీ ఫ్యాన్స్ కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ ఒకటే చెప్తున్నది ఏంటంటే, మమ్మల్ని అప్పుడు వేధించారు, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టించారు, 16-17 నెలలు జైల్లో పెట్టించారు, వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యని రోడ్డు మీద కూర్చోబెట్టారు, రకరకాలుగా వేధించారు. ఆ వేధింపులన్నిటికీ ఇప్పుడు ప్రతిఫలం అనుభవించాల్సిందే, అనుభవించి తీరాల్సిందే, చేయాల్సిందే, చేస్తుంది కరెక్టే, మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది కరెక్టే అన్న ఒక భావనలో ఉన్నట్టున్నారు అందరూ. అది చాలా తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్యూ చంద్రబాబు గారికి ఎప్పుడూ లేదు. ఇట్ వాజ్ విత్ కాంగ్రెస్ పార్టీ. మేము సోనియా గాంధీని ఎదిరించినాము, మేము తల వంచలేదు అని చెప్పి వాళ్ళు పోరాడి అప్పుడు అరెస్ట్ అయింది. ఎవరి టైంలో? కాంగ్రెస్ టైంలో కలిసే కదా కోర్టులో కేసులు వేయడం ఇవన్నీ. ఇప్పుడు అటు కాంగ్రెస్ శంకర్రావు గారు, ఇటు ఎర్రం నాయుడు గారు, ఇంకా అశోక్ గజపతిరాజు గారు, మీరంతా ఇంక్లూడ్ చేశారు. చంద్రబాబు నాయుడు కలిశారు, సోనియా గాంధీతో వీళ్ళంతా రాసి ఒప్పందాలు చేసుకున్నారు. ఇవన్నీ రకరకాల మాటలు ఉన్నాయి. వాళ్ళు ప్రోపగాండాకి చెప్పుకుంటారు. ఇప్పుడు ఆ కోడి కత్తులు ఎట్లా చెప్పుకున్నారు, సంపేదానికి వచ్చినారు అని చెప్పి సింపతి కొరకు చేశారు. వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో ఏం చెప్పినారు, ఇవన్నీ సింపతి కొరకు వాళ్ళు చెప్తారు. కానీ వాస్తవంగా మాకే విధమైన ఇన్వాల్వ్మెంట్ లేదు. వీళ్ళు చేసిన కరప్షన్ మీద కంప్లైంట్ చేసింది మాత్రం వాస్తవమే. కానీ ఈ విధంగా దౌర్జన్యాలు, ఈ విధంగా అక్రమాలు చంద్రబాబు గారు ఎప్పుడూ చెప్పరు, ఎప్పుడూ అలౌ చేయరు. నాకు తెలుసు, నేను చెప్తున్నాను ఈరోజు, ఎవరికి తెలియని సీక్రెట్ ఒకటి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు 1-2 నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేలు చెప్పినారు, మేము జగన్ని పాదయాత్ర చేయని మా నియోజకవర్గంలో అంటే. ఆ ఇష్యూ చంద్రబాబు గారి దగ్గర నేనున్నప్పుడు లైవ్, తప్పు అడ్డుకోవద్దు, ఆయన పని ఆయన చేసుకొని అని అన్నారు. మేము ఈ విధంగా అప్పుడు చేసి ఉంటే ఈ పార్టీ అధికారంలోకే వచ్చుండేది కాదు. 1. 2, మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు మీరైతే ఏముంది, లేకపోతే మీ మంత్రులైతే ఏముంది, ఏమని ప్రమాణం చేశారు మీరు? రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తామని చెప్పి. సో ఈరోజు మేము పాత కక్ష మేము తీర్చుకుంటున్నాము అంటే మీరు చేసిన ప్రమాణానికి మీరు నీతిగా నిలిచిన వాళ్ళ లేదా అని చెప్పి వాళ్ళే ఆలోచించుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఇది సరైనది కాదు. అంటే ప్రభుత్వాలు వచ్చేది కక్షల కార్పణ్యాలకు కాదు, ప్రజలకి మంచి చేసేదానికి. ఆ రోజు వాళ్ళు అట్ట చేశారు, ఈరోజు మేము ఇట్ట చేస్తాము అని అంటే ఇంకా మేము మళ్ళీ మీరిట చేశారు మేము అట్ట చేస్తాము అని అంటే ఈ రాజకీయాలు ఒకరినొకరిని కొట్టుకునేదానికి, ఒకరినొకరిని జైలుకి పంపించేదానికైనా ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించింది అని చెప్పి వాళ్ళని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా అనుకోవాలి. సో ఇటువంటి దాంతో ప్రభుత్వం బిజీ అయిపోతే ప్రజలకి నిజమైన సేవ జరగదు, ప్రజలకి నిజమైన మంచి జరగదు. ఇప్పుడు మీరు చూడండి ఎన్ని సమస్యలు మనకు వస్తూ ఉండే,
ఎటువంటి స్ట్రాంగ్ లాస్ తీసుకొని రావాల తీసుకొని వస్తే డెవలప్‌మెంట్ అనేది వస్తది కానీ వీళ్ళు ఎంత సేపు కక్ష 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 పాత తప్పులు ఏమన్నా టీడీపీ ఉంటే లోడి విలన్ చేరి పంపించాలా దీంతోనే బిజీగా ఉండారు ఏదైనా సమస్య వస్తే అటెండ్ అయ్యేవాడు ఎవరు లేరు ఈ రోజు పోలీస్ ఆఫీసర్ మొన్న మైనారిటీ వల్ల నలుగురు కుటుంబంలో చడిపోయినారు ఆయన తప్పు అని చెప్పి మనకు తెలుస్తున్నప్పుడు నెక్స్ట్ టైం అటువంటి తప్పు చేయనీయకుండా సిస్టం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందా లేదా అండి అట్లా జరిగే ప్రతి తప్పుకి మీరు ప్రాపర్ లెజిస్లేచర్ తీసుకొని రండి లేకపోతే అమెండ్మెంట్స్ తీసుకొని రండి మీరు ఏమన్నా చేస్తా ఉండరా అన్ని షో బిజినెస్ కి ఏదో ఒకటో రెండో తీసుకొని వస్తున్నారు కానీ జెన్యున్ గా ఏం చేయటం లేదు అండ్ మీరు తెచ్చిన దిశ చట్టం ఇంకా ఇరుక్కుని ఉంది మీరు సరిగ్గా చేయటం లేదు మీరు ఇప్పటికన్నా కక్షలకి కార్పణ్యాలకు కాదు మీరు అధికారంలో ఉండేదానికి ప్రజల సేవ చేసేదాని కొరకు సరైన పని చేయండి అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను వైసీపీ వారికి టిట్ ఫర్ టాట్ అంటే నన్ను మాకు అది చేశారు కాబట్టి మేము ఇది చేస్తాము అనే భావంతో ఉన్నట్టు కనపడుతుంది అన్ని రకాలుగా అంటే నా మీద కేసులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉండాలి మా A2 A3 A4 ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా లోకేష్ పెద్దపాటి పుల్లారావో లేకపోతే అచ్చం నాయుడో జేసీ బ్రదర్స్ ఎవరో వాళ్ళ మీద కేసులు ఉండాలి నా మాట వినలేదు కాబట్టి వాళ్ళని ఏదో రకంగా క్లీనప్ చేయాలి ఇట్లాంటి ఈ వైఖరి రాజకీయాల్లో కరెక్టేనా నేను ఒకటి చెప్తానండి ప్రజలకి నాకు నా అనాలిసిస్ ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మా వాళ్ళు గట్టిగా నిలదీశారు ఏమనంటే జైలుకు పోయి వచ్చినారు మీరు మీ మీద కేసులు ఉన్నాయని చెప్పి గట్టిగా ఏది వీళ్ళు సీఎం అయిన మొదట సో అప్పుడు వీళ్ళకి పడింది మైండ్లో ఈ మరకని మనము తగ్గించుకోవాలా అనంటే వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించేస్తే ఒక వారం రోజులు రెండు రోజులకు పంపించేసినా లేదా ఒక రోజు జైలుకి పంపించి తెచ్చినా కానీ మీరు పోయినారు మేము పోయినామని చెప్పి చెప్పుకోవచ్చు వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా గట్టిగా అటాక్ చేయలేరు అని చెప్పి వాళ్ళ మైండ్లో పడిపోయింది సో అందుకని రకరకాల విధాలు ఎత్తుకుంటుండరు ఏదో ఫాల్స్ కేసులో వీళ్ళందరూ సామాన్య సాధ్యమైనంత వరకు ఎందరిని పంపించేస్తే ఈ ఐదేళ్లలో సో నెక్స్ట్ టైం నుంచి మమ్మల్ని మీరు జైలుకు పోయి వచ్చినారు 16 నెలలు ఉండేరని ఇట్లాంటి మాటలు మాట్లాడే అవకాశము టీడీపీ వాళ్ళకు ఉండదు అని చెప్పి కేవలము ఆ ఉద్దేశంతోనే వీళ్ళు ముందుకు పోతూ ఉండరు కానీ నో అదర్ ఇంట్రెస్ట్ అని చెప్పి నేను చెప్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి